వెల్కమ్ టు ది వాస్వి ఆర్ట్. నేను మీ వాస్విని ఈరోజు మీకు బ్యూటిఫుల్ ఫ్లవర్ వాజ్ని ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికి మెటీరియల్స్ ఒక కలర్ పేపర్, గ్లూ అండ్ సీజర్. మనం కలర్ పేపర్ లేకపోతే నార్మల్ వైట్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను కలర్ పేపర్ యూజ్ చేస్తున్నాను. ముందుగా ఒక A4 షీట్ పేపర్ని తీసుకుని నేను చెప్పిన విధంగా ఫోల్డ్ చేయండి. ఈ విధంగా కార్నర్ స్క్వేర్కి ఎలా ఫోల్డ్ చేస్తాము అలా ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేశాక ఇక్కడ కూడా ఇలా ఫోల్డ్ చేయండి, కార్నర్స్ కలిసేలాగా. నెక్స్ట్ ఈ కార్నర్ని ఇక్కడ ప్లేస్ చేయండి, ఇలా విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా అన్ని స్ట్రాంగ్ గట్టిగా అనుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇలానే సేమ్. ఫోల్డ్స్ చేశాక నెక్స్ట్ తర్వాత ఈ ఫోల్డ్ ఈ ఫోల్డింగ్ని ఇక్కడికి ఇట్లా ఒక ఫోల్డ్ చేయండి. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎట్లయితే చేసామో ఇది కూడా సేమ్ ఈ ఫోల్డింగ్ని ఈ ఫోల్డింగ్ దగ్గరికి మరవాలి. నెక్స్ట్ ఇది కూడా ఇలానే సేమ్. మొత్తం ఇలా ఓపెన్ చేశాక మీకు ఇలాగా డైమండ్ షేప్లో ఫోల్డింగ్స్ కనపడాలి. ఇలా నీట్గా ఫోల్డింగ్స్ కనపడితేనే మనకి పర్ఫెక్ట్గా ఫ్లవర్ వాజ్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసి నెక్స్ట్ హాఫ్కి ఇలా హారిజంటల్గా హాఫ్కి ఫోల్డ్ చేయండి. ఇది కూడా కొంచెం నీట్గా సమానంగా చూసుకొని ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ ఇది ఓపెన్ చేసి మళ్ళీ దీన్ని ఈ ఫోల్డింగ్ దగ్గరికి దీంట్లో హాఫ్ చేయండి. కనిపిస్తున్నాయి కదా, ఇవి ఒకసారి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కొంచెం గట్టిగా దాముకోండి.
చేసుకున్నాము. నెక్స్ట్ ఇలానే ఇటు సైడ్ కూడా ఫోల్డ్స్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ కనిపిస్తాయి, అందుకే నేను ఇట్లా గట్టిగా అనుకున్నాను. ఇలా ఫోల్డింగ్స్ కనిపించినప్పుడు వాటి మీదే కరెక్ట్గా ఫోల్డ్స్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి ఫ్లవర్ వాజు. ఫోల్డ్స్ చేశాక మనకి ఇలా వచ్చేస్తుంది నీట్గా ఫ్లవర్ వాజ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ దీన్ని మనం ఎంత లావుగా ఉండాలి అనుకుంటే అలా ఫోల్డ్ చేసుకొని అంటించుకోవాలి. ఏదైనా అతికించుకోవాలి. ఇలా అతికించుకున్నాం. కొంచెం ప్రెస్ చేసి అతికించుకోవాలి, ఎందుకంటే ఫోల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఏ ముడతలు పోకుండా నీట్గా చూసుకుంటా కేర్ఫుల్గా స్టిక్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఇలా మనకి ఫ్లవర్ వాజ్ అయితే ఇంత హైట్ వస్తుంది. మనం ఏ ఇష్టం వచ్చినట్టు దీంట్లో ఫ్లవర్స్ అవన్నీ వేసుకోవచ్చు. అయితే నేను కొంచెం దీన్ని కట్ చేసి ఉంచాను, ముందు నేను ముందుగా తయారు చేసింది కట్ చేసి ఉంచాను. దీన్ని మీరు ఇలానే ఉంచుకోవచ్చు, లేదంటే ఇలా కూడా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇది మనం బేస్కి కార్డ్బోర్డ్ అలా అతికించుకోవడానికి కరెక్ట్ షేప్ అయితే ఉండదు కదా ఫోల్డింగ్స్ వల్ల. సో అందుకని మనం దీంట్లో ఏదైనా ఓల్డ్ బాటిల్లో మట్టి కానీ ఏవైనా వేస్ట్ ఈ బాల్స్ అలాంటి గోళీలు అలాంటివి ఉంటాయి కదా అలాంటివి వేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం ఇంకా ఫ్లవర్స్ని ఇలా మనకు నచ్చినట్టుగా ఫ్లవర్స్ తయారు చేసుకుని పేపర్తోని చేసేసుకున్నాం. ఫ్రెండ్స్ మీకు నేను ఫ్లవర్స్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇలా ఫ్లవర్స్ ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్ తప్పకుండా కుదురుతుంది. మీరు ట్రై చేశాక నాకు ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. వీలైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నచ్చితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.